ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తపః కిం లక్షణం ప్రోక్తం యక్ష ఉవాచ కోదమశ్చ ప్రకీర్తితః క్షమాచకా పరా ప్రోక్తా కాచ హ్రీః పరికీర్తితా. తపస్సు అనగానేమే అని అడిగాడు. లోకంలో తపస్సు గురించి చాలా తప్పుడు అభిప్రాయాలు ప్రచారంలోకి వచ్చేసాయి. ఆ ప్రచారం లోతుగా వెళ్ళిపోయింది. సో ఉదాహరణకు ఈ కుంభమేళా అవి వెళ్ళినట్లయితే, కొంచెం సౌండ్ తగ్గించండి, అక్కడ తపస్సు పేరుతోటి చాలా విడ్డూరమైన దృశ్యములు మీకు కనపడతాయి. ఈ ప్రసంగం అయిందా? లేదు, ఈ సందర్భంలో అవ్వలేదుగా. అయితే చెప్పాల్సిందే. ఒకడు ఒంటి కాలు మీద నిలబడి మాలు తిప్పుతూ ఉంటాడు. సరే, అప్పట్లో టీవీలో చూసాం మనం, ఓ స్వామి చుట్టూ ఇలాగ గుండ్రంగా పిడకలు పెట్టి దాంట్లో కెరసనాన్ని పోసి మంట పెట్టాడు, మధ్యలో కూర్చొని జపం చేసేవాడు. ఎవడో శిష్యుడు బ్రహ్మచారి వాటిల్లో అప్పుడప్పుడు పిడకలు కెరసనాలు వేస్తూ ఉండేవాడు. వీడు చెమట్లు కారిపోతూ చూడొచ్చు మీరు టీవీలో జపం చేస్తూ ఉండేవాడు. అది తపస్సు అని ఆయన నమ్మకం. ఆ విధంగా జనులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇదంతా పురాణాల నుంచి వచ్చింది. పురాణాల్లో హిరణ్యకశిపుడు తపస్సు, హిరణ్యాక్షుడు తపస్సు చేయలేదు అనుకుంటా, ధ్రువుడు తపస్సు ఇలాంటివన్నీ విన్నాము. ఆకులు తిని తపస్సు చేశాడు, పళ్ళు తిని తపస్సు చేశాడు. పళ్ళు మానేసి ఆకులు, పచ్చి ఆకులు మానేసి ఎండు ఆకులు. దానికి ఇంకా ఒక సందర్భం ఉండక్కర్లేదు, బయాలజీతో సంబంధం లేదు. అంత మహిమలు అన్నమాట. ఎండాకులు ఎలా తింటాడండి? ఎండాకులు తింటే అసలు బతికుంటాడా? తపస్సు చేయడానికి రోగిష్ఠివాడయ్యి అక్కడికక్కడే కొలాప్స్ అయిపోతాడు. హాస్పిటల్లో జాయిన్ చేయాలి. తపస్సు ఏం చేస్తున్నాడు? ఇంక ఇవన్నీ మీరు అడగద్దు. అలాగ కథలు. బొటనవేల మీద నిలబడి తపస్సు చేశాడు. వీడు బొటనవేల మీద నిలబడచ్చు కదా కుంభమేళాలో? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. వీళ్ళు ఒంటి కాలు మీద నిలబడతారు. బొటన వేలు మీద నిలబడి తపస్సు చేశాడు అంటే స్పెయిన్లోనూ అక్కడ ఈ బ్యాలే చేస్తారు అమ్మాయిలు, వాళ్ళందరూ తపస్సు చేసినట్టే లెక్క. తపస్సే అది, ఓ రకంగా తపస్సే. ఆ బ్యాలేలో అమ్మాయి బొటన వేలు మీద నిలబడుతుంది. ఐదు వేళ్ళు సమానంగా ఉండవు కదా. వేళ్ళు మీద నిలబడితే ఏ వేలు మీద పడుతుంది బరువు? బొటన వేలు మీదే పడుతుంది. బొటన వేలు పక్క వేలు కొద్దిపాటి సపోర్ట్ ఇస్తే ఇచ్చినట్టు. అమ్మాయి అలా ఓ కాలు ఎత్తుతుంది అంటే, ఇప్పుడు ఒక కాలు మీద బొటన వేలు పక్కన వేలు కొద్ది సపోర్ట్, మిగతా వేళ్ళు ఏమి సపోర్ట్ ఇవ్వవు. దాని మీద నిలబడి అలా తిరిగినా తిరుగుతుంది. స్టేజ్ మీద ఉంటుంది ఒక 20 నిమిషాలు, ఎంతో ఉంటుంది 20 నిమిషాలు బొటన వేలు మీదే నిలబడి ఉంటుంది. అది తపస్సు కదా అది. ఇటువంటి కథలు అతిశయోక్తి ప్రధానంగా ఉండడం. అతిశయోక్తి వేరును, అసంభవోక్తి వేరు, అనాదరోక్తి అంటే తీసిపారేసే విధంగా చెప్పడం, అతిశయం చేసి వేరు, ఇవన్నీ వేరు. అతిశయోక్తి అంటే అది కావ్య దృష్టితో చెప్పినప్పుడు అది అలంకారం అవుతుంది. ఇవి అలంకారములు కావు. ఇవి మిస్ఇన్ఫర్మేషన్. ఇవి కావ్యం మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సో ముఖం చంద్రహ అన్నప్పుడు ఇట్ ఈజ్ నాట్ ఎ మిస్ఇన్ఫర్మేషన్. అది ఒక రసమును పరిపుష్టి చేసేటువంటి వర్ణన తప్ప మిస్ఇన్ఫర్మేషన్ కాదు. వీళ్ళది మిస్ఇన్ఫర్మేషన్ అంటే రాంగ్ మెసేజ్ని పంపించటం,
దట్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ రియల్లీ స్పీకింగ్. అటువంటి తపస్సు గురించి అటువంటి రాంగ్ మెసేజ్ వచ్చేసింది. ఇది క్రిస్టియన్ థియాలజీలో ఉంది, ఆఫీసర్ ఉంది. కానీ అక్కడ నా ఉద్దేశంలో అంటే లోకి ఉన్నది, మన దగ్గర విడ్డూరంగా ముందుకెళ్ళిపోయింది. ఎందుకంటే క్రిస్టియన్ థియాలజీలో కొంత ఎడ్యుకేషన్ ప్రభావం పడింది, సెక్యులరిజం అని ఇటువంటి మూమెంట్స్ వచ్చాయి అక్కడ యూరప్లో. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది. టెక్నాలజీ పక్కన పెట్టండి, అది ఇంపార్టెంట్ కాదు. సైన్స్ బాగా అభివృద్ధి చెంది ఆ సైంటిఫిక్ స్పిరిట్ మొత్తం సమాజం అంతా వ్యాపించి ఉండడం చేత అది థియాలజీ మీద కూడా కొద్దిగా పడుతుంది. దాంతో ఈ తపస్సులో ఉండేటువంటి హింస విడ్డూరము చాలా మటుకు తగ్గాయి, కొద్దిపాటి మిగిలి ఉండే. ఆ కొద్దిపాటి ఏమిటంటే సినిమాల్లో చూపించింది మీరు లెక్కలోకి తీసుకోకండి, ఆ కొద్దిపాటి తపస్సు హింసారూపమైనది ఏమిటంటే తిండి తినకపోవడం. మీకు సెయింట్ థెరీసా మొదలైన వాళ్ళు తిండి తినరు, అలాగే ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అది తపస్సు. తపస్సులో మరి మైల్డే కదా అది. వీళ్ళు శూలం కంఠానికి పొడుచుకుని దానికంటే దాంతో పోలిస్తే చాలా మైల్డ్ తపస్సు అది. మేకుల పీట మీద కూర్చుని ఇవన్నీ కూడా కొంత మోసము కొంత హింస తనకి తాను చేసుకునే హింస కూడా ఉంటుంది. వీటికి తపస్సు అనే పేరు వచ్చింది. లోకంలో తపస్సు అంటే ఇదే. ఈ యోగులు ఏం చేశారంటే ఈ తపస్సు శబ్దానికి మరో ఒరవడిని వాళ్ళు ప్రచారంలో పెట్టారు. ఈ హఠయోగులు అంటే గోతిలో కూర్చుని ఉండడం, గాలి పీల్చకుండా ఉండడం, చలి వేస్తున్నా కూడా నిప్పుల మీద కూర్చుని జపం చేయటం, ఐస్ మీద కూర్చుని జపం చేయటం, చల్లని నీళ్లలో పీకిల్దాకా ఉండి జపం చేయటం, నడుము దాకా ఉండి జపం చేయటం, అంటూ ఈ విధంగా పెట్టారు. ఒక ఇకో సిస్టమ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ డెవలప్ చేశారు. నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది, మాలా జపము ఇది ఒక ఇకో సిస్టమ్ డెవలప్ అయింది. ఈకో సిస్టము అది పాణిని గారి టైంలో ఉందా అని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన జపమును జపశుద్ధాతువును ఆయన వ్యాఖ్యం జపధాతువుకి అర్థం చెప్తో ఉపాంశు వచనము అని ఏదో చెప్పచ్చు కదా, అలా చెప్పలేదు. మానసేచ అని చెప్పాడు. జప వ్యక్తాయాం వాచి అని చెప్పి పైకి మాట్లాడడం మానసేచ అని చెప్పాడు. ఈ జపకి జల్పను తోడు చేశాడు. కాబట్టి లోకంలో జల్పతి అంటే వ్యక్తాయాం వాచి అనే అర్థంలో బాగా ప్రచారంలో ఉన్నది. జపాకి ఆ అర్థం ప్రచారంగా లేదు, కానీ మానసేచ అని పెట్టాడు. అది జపాకి పోతుంది. అది జల్పను మానస అనే అర్థంలో ఎవడూ వాడరు. వ్యక్తాయాం వాచి అనే అర్థంలో జపాను వాడటం లేదు. మొత్తం మీద జప అన్నదానికి మానసార్థాన్ని చెప్పాడు పాణిని, మాల పెట్టి గుసగుసలాడి అర్థాన్ని చెప్పలేదు. సో ఈ జపా ఇకో సిస్టమ్ ఒకటి వీళ్ళు డెవలప్ చేశారు, దాంట్లో తపస్సు జోడించారు. ఈ విధంగా ఇప్పుడు లోకంలో ప్రచారంలో ఉన్న జపము దాని వలన ప్రయోజనం ఉన్నదా అంటే ఉంటే ఉండవచ్చు. రామనామాన్ని జపించాడు ప్రయోజనం లేదని నేను ఎలా చెప్పగలను? ప్రేమతో జపిస్తే తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. మెకానికల్నెస్ అనే దోషము దానిలో అంతర్నిహితమై ఉన్నది, పైనుంచి రానక్కర్లేదు ఆ దోషం. ఆ సిస్టమే అలాంటిది. ఇట్ ఈజ్ మోర్ ప్రోన్ టువర్డ్స్ మెకానికల్నెస్. మీరు ఎంత జాగ్రత్తగా సావధానంగా ఉన్నా అది మెకానికల్లోకి పోతుంది. అది ఇట్ ఈజ్ లైక్ దట్. నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా మీరు ఎంత జాగ్రత్తగా ఆపినా అది ఎక్కడో ఒక లీక్ అయిపోతుంది నీరు. అలాగే ఈ జపము కూడా మనస్సు లీక్ అయిపోతుంది, మనస్సు ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటుంది, తర్వాత చేసి జపము యాంత్రికముగా అవుతుంది. యూ కెన్ సీ దిస్ మూమెంట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు చూసుకోండి, ఎవరికి వారు చూసుకోవచ్చు.
మాల పూర్తవుతుంది. మీ మనస్సు ఎక్కడో ఉండగా మాల పూర్తయిపోతుంది. అంటే అర్థమేంటి? మనస్సు వేరు, ప్రాణం వేరు. మనస్సు సంకల్ప వికల్పాలతోటి బిజీగా ఉండగా ప్రాణశక్తి వాగింద్రియము చేయి మాలను తిప్పుట, అది ఆ పనిని చేసేసింది అన్నమాట. అంటే నోరు పలికేసింది, మాల తిప్పేసింది, చేయి మాలను తిప్పేసింది, నోరు పలికేసింది, సింక్రొనైజ్డ్గా మనస్సుతో సంబంధం లేకుండా. మనస్సు ఎక్కడెక్కడో తలపోసుకుంటూ ఉన్నది, ఆ విజ్ఞాన శక్తి నడుస్తుంది. ఇక్కడ క్రియాశక్తి ఇది నడిచిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి? విజ్ఞానశక్తి యొక్క ఫ్లో వేరు, క్రియాశక్తి యొక్క ఫ్లో వేరు. టూ స్ట్రీమ్స్ అవే. ఈ స్ట్రీమ్స్లో మనస్సు యొక్క సంకల్ప వికల్పములన్నీ కూడా విజ్ఞానశక్తి స్ట్రీమ్లో వస్తాయి. ఈ మాలను వేళ్ళు తిప్పుట, వేళ్ళకేవో రూల్స్ ఉంటాయి. ఈ వేలు ముట్టుకోకూడదని ఏదో రూల్ పెడితే ఆ వేలు పక్కకు ఉంటుంది. ఈ మిగతా రెండు వేళ్ళు తిప్పుతూ ఉంటాయి, బొట్టన వేలు ఈ వేలు తిప్పుతూ ఉంటాయి, మాల తిరుగుతూ ఉంటుంది, నోరు పలుకుతూ ఉంటుంది, అన్ని సింక్రనీ ఉంటుంది. దే ఆర్ సింక్రనైజ్డ్. ఇదంతా క్రియాశక్తి. క్రియాశక్తి తన పని తను చేసేస్తూ ఉంటుంది. విజ్ఞానశక్తి ఇంకొక దారిలో అది దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. రెండింటికి కనెక్ట్ ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ మెకానికల్నెస్. ఈ యాంత్రికత వచ్చేస్తుంది. వస్తే ఏమవుతుంది? నష్టం ఏమిటి వస్తే? వీళ్ళు ఏం చెప్పారంటే, నీకు తెలియకుండా రామనామాన్ని జపించడం మోక్షం వచ్చేస్తుందని చెప్పారు. చూడండి వీళ్ళ తెలివితేటలు. పీపుల్ ఆర్ బిలీవింగ్ పీపుల్, క్రెడ్యులస్. అంటే ఏది చెప్తే దానికి తల ఊపే లక్షణం కలిగి ఉంటారు. కాబట్టి నీకు తెలియకుండా అయినా పర్వాలేదు. ఈ శంక వాడికి పుడుతుంది. ఆ శంకను అక్కడికి తలార్ చేసి ఆ ప్రశ్న తల ఎత్తకుండా దాన్ని చంపేయడం కోసమని ఇటువంటి మాట ఒకటి చెప్పడం. వాడు కబూస్ అనుకుని అటుపోతూ ఉంటాడు. యాంత్రికంగానే మిగిలిపోతుంది వాడి జపం. ఈ విధంగా యాంత్రికంగా జపం చేసినప్పుడు ఏమవుతుంది? రెండు అవుతాయి, వన్ అండ్ టూ. వన్, ఎనార్మస్ స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గుడ్ మీనింగ్ పీపుల్. వీళ్ళేదో మంత్రం అంటే ప్రేమ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, ఆస్తిక భావం ఉంటుంది, గురువాక్యమునందు విశ్వాసం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఉంటాయి వీళ్ళల్లో. వీళ్ళు బంగారం లాంటి మనుషులు. వాడిని దీంట్లో పెట్టేస్తే వాడికి అర్థమైపోతుంది, ఇదేం వర్కౌట్ కావటం లేదని అర్థమవుతుంది. ఆ సంగతి గురువు గారికి అర్థమైంది. కానీ గురువు గారు తేలుకుట్టిన దొంగ. విజయప్రకాశానందగిరి గారు కథ చెప్పేవారు. ఈ పిల్లలందరూ ఏదో పిక్నిక్కో ఎక్కడికో వెళ్ళారు, ఏదో ఎగ్జిబిషన్కి. దాంట్లో అక్కడ రబ్బర్తో చేసినటువంటి శివుడి లింగము విగ్రహం ఏదో ఉంది. ఆ బొడ్డుగా వేలు పెట్టాడు ఒకటాడు, వాడికి తేలు కుట్టింది, వాడు బయటికి చెప్పడు. అలా చేయి సహిస్తాడు. ఎందుకంటే పైకి చెప్తే మిగతా వాళ్ళందరికీ కాషన్ ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళు వేలు పెట్టరు. వీడు ఒక్కడు మూర్ఖుడుగా మిగిలి ఉంటాడు. పైకి చెప్పకుండా ఊరుకుంటే ఇంకో ముగ్గురు నలుగురికి పొడుస్తుంది అది. అప్పుడు దానికి తోడు ఉంటారు వాళ్ళందరూ. అలాగా మేము స్కూల్కి ఎప్పుడైనా లేటుగా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో ఇద్దరు ముగ్గురు లేటుగా వచ్చిన వాళ్ళని కలుపుకుంటారు. అలాగనమాట. ఆ రకంగా వీడు గురువు పైకి చెప్పడం, గురువు తేలుకుంటున్న దొంగే, ఆయనకి మంత్రం వర్కౌట్ కాలేదు, బట్ పైకి చెప్పడం, వీడు పైకి చెప్పడు, వీడు సీనియర్ శిష్యుడు ఉంటాడు, వాడు అసలు చెప్పడు, వాడు మునిగిపోయి ఉన్నాడు, వీడు కూడా మునిగిపోవాలన్నట్టుగానే వాడు ఉంటాడు. ఇట్ ఈజ్ ఏ టెరిఫిక్ ఈకో సిస్టమ్. సో వీడికి స్ట్రగుల్ ప్రారంభమవుతుంది. మంత్రం మనకి వర్క్ చేయటం లేదు అని వాడికి తెలిసిపోతుంది. దేర్ఫోర్ స్ట్రగల్. ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్. ది బ్లెస్డ్ థింగ్ ఈజ్ నాట్ వర్కింగ్. వాడికి తెలిసిపోతుంది. అప్పుడు లోపల స్ట్రగుల్ ఉంటుంది. క్రమంగా స్ట్రగుల్కి అలవాటు పడిపోతాడు. దేర్ఫోర్ హీ హాజ్ బికమ్ ఏ సర్వైల్, సర్వైల్ టు ది సిస్టమ్. దాంట్లో ఫిట్ అయిపోయాడు. ఇంకా వాడు బాగుపడే ప్రసక్తి లేదు. దాంట్లో ఫిట్ అయిపోయిన వాడు వాడేం బాగుపడతాడు? తేలుకుట్టిన దొంగల్లో వీడు ఇంకో దొంగ అయి కూర్చుంటాడు. అది ఒక సమస్య. రెండవ సమస్య ఏమిటంటే, మైండ్ డల్గా తయారవుతుంది. మైండ్ విక్షేపమునకు క్రమంగా రజోగుణం, క్రమంగా తమోగుణమునకు అలవాటైపోతుంది.
రజోగుణం ఉన్న చోట తమోగుణం ఉండి తీరుతుంది, తమోగుణం ఉన్న చోట రజోగుణం ఉండి తీరుతుంది. ఇది అది లాస్ ఆఫ్ నేచర్. ఎందుకంటే మీరు మ్యాటర్ చూడండి, మైండ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ది యాంటీపోడ్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ చూడండి, మ్యాటర్ ఈజ్ ఇనర్ట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంటెన్స్లీ యాక్టివ్. టేబుల్ ఉంది ఇనర్ట్, బట్ అట్ ది లెవెల్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇట్ ఈజ్ ఇంటెన్స్లీ యాక్టివ్. మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్ అండ్ సబటామిక్ పార్టికల్స్ అక్కడ ఉన్నంత యాక్టివిటీ మీరు ఊహ కూడా చేయలేరు. బ్రౌనియన్ మోషన్ ఇవన్నీ ఉంటాయి. ఇట్ ఈజ్ ఇనర్ట్ అండ్ యట్ ఇట్ ఈజ్ హైపర్ యాక్టివ్. రజోగుణము తమోగుణము. ఇప్పుడు మైండ్ హైపర్ యాక్టివ్గా ఉంటే దానికి ఇనర్ట్నెస్ అనే లక్షణం పక్కన ఉంటుంది. కాయిన్కి ఇటు అటును హైపర్ యాక్టివ్గా ఉన్నంతసేపు ఉంటుంది, తర్వాత ఇనర్ట్గా పడి ఉంటుంది. ఇనర్ట్గా ఉన్న మైండ్ హైపర్ యాక్టివ్ అవ్వగలుగుతుందే తప్ప ఫోకస్డ్ కాలేదు. బికాస్ ది రజోగుణ అండ్ తమోగుణ గో టుగెదర్. ద ఇనర్ట్నెస్ అండ్ హైపర్ యాక్టివిటీ ఆర్ టుగెదర్. పర్పస్ఫుల్ యాక్టివిటీకి దానికి సంబంధం లేదు. సో ఎప్పుడైతే మైండ్ హైపర్ యాక్టివ్గా అలాగ విక్షేపంలో పడిపోయిందో ఇట్స్ కౌంటర్ పార్ట్ అయినటువంటి డల్నెస్ దాంట్లో వచ్చేస్తుంది, బ్లంట్ అయిపోతుంది మైండ్. అది రెండవ సమస్య. అంచేతనే వీడు మేము లక్ష జపం చేసాం కోటి జపం చేసామంటారే, వాళ్ళు చాలా డల్ మనుష్యులు. వాడికి జపం వల్ల వాడికి పుణ్యం వల్ల వాడు స్వర్గానికి వెళ్తాడేమో నాకు తెలియదు. ఆ సంగతి వాడికి తెలిస్తే సంతోషమే. వాడు బహుశా విమానం వచ్చి వైకుంఠానికి వెళ్తాడేమో నాకు తెలీదు. ఓహో సక్తా హై. బట్ ఇప్పుడైతే మటుకు వాడు ఆలోచించుటకు పనికిరాడు. చూసారా తపస్సు పేరుతోటి ఎంత హాని జరుగుతుందో చూడండి. ఎన్ ఎంటైర్లీ రాంగ్ సిస్టమ్ ఆఫ్ రాంగ్ ఇకోసిస్టమ్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ తపస్. ఇదంతా ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే తపస్సు అనగానేమి అన్నదానికి ధర్మరాజు గారు ఇచ్చిన సమాధానము కళ్ళు తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే స్వధర్మవర్తిత్వం అని చెప్పాడు. ఉపాధ్యాయుడయ్యి పొద్దున్నే పాఠం చెప్పడం తపస్సు, గృహిణి అయి ఉండి చక్కగా వాళ్ళకి కావలసిన టిఫిను భోజనం తయారు చేసి వాళ్ళకి సర్వ్ చేసి వాళ్ళని సంతోషపెట్టడం తపస్సు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని వ్రాయుట తపస్సు. వ్యాకరణ విద్యార్థి అయి ఉండి వ్యాకరణమును చక్కగా దృఢంగా చదువుకొనుట తపస్సు. శాస్త్రం ఉంది, నిష్కారణ వేద అధ్యేయ జ్ఞేయశ్చ. స్వాధ్యాయ విధానం ఏదో అంటారు. వేదం వల్లించాలి, చదువుకోవాలి. దేనికి? కారణం లేకుండా చదువుకోవాలి అని. మేము చిన్నప్పుడు వేదం చదివినప్పుడు ఎందుకు చదువుతున్నామో తెలిసేది కాదు. అంచేత నేను చదవగలిగాను. ఎందుకు చదువుతున్నామో తెలిస్తే చదవలేరు. ఒక అతనికి తెలిసింది ఎందుకు చదువుతున్నామో. ఏమిటి? లోకంలో కర్మకాండం చేయించి డబ్బులు సంపాదించడానికి చదువుతున్నాము అని తెలిసింది వాడికి. రెండేళ్లకి తెలిసింది అది. రెండేళ్లలో రెండేళ్ల వేదం వల్లించేశాడు, అంటే 1/3 వల్లించేశాడు. అప్పుడు తెలిసింది. అప్పుడు వాడికి అర్థమైంది ఈ వల్లనంతా ఎందుకు. ఆ స్మార్థం ముక్కలు 10 పట్టుకుంటే వల్లించేశాడు. ఈ రెండేళ్ల వల్లనికే స్మార్థాన్ని జోడించి 3 నెలల్లో అది వల్లించేసి వేదం వదిలిపెట్టి సమాజం మీద పడ్డాడు. వాడు చికటిపల్లెలో ఇల్లు కట్టాడు, 4 అంతస్తుల భవనం. ఎందుకు చదువుతున్నామో తెలియకుండా మొత్తం వేదం చదివాడు ఒకడు. 7 ఏళ్ళు కంటిన్యూ చేశాడు వీడు కొలీగ్గే. 7 ఏళ్ళు పూర్తి చేసి క్రమం పట్టాపుచ్చుకుని బయటకు వచ్చాడు. వాడిది 10 రూపాయలు ఎవరైనా ఇస్తే దక్షిణ తీసుకుని సంతోషించే స్థితిలో ఉన్నాడు వాడు. అలా చదివేవాళ్ళం అండి వేదాన్ని. ఎందుకు చదువుతున్నామో తెలియకుండా చదివాడు. తర్వాత వాడికి చెప్పే చేతికి వస్తుంది, అయినా పర్వాలేదు. వ్యాకరణం కూడా అంతే. ఎందుకు ఈ వ్యాకరణం అంతా వల్లిస్తున్నాం మనం అని తెలియకుండా వల్లించేయడం, అది ఎప్పుడో మహాఫలం ఇస్తుందని. అది మనం ఫలాన్ని అపేక్షిస్తే రాదు, అది వృథా అవ్వదు. అది ఎప్పుడో పండుతుంది, ఆ పంట ఎప్పుడో పండుతుంది. కాబట్టి
అది తపస్సు. నిష్కారణంగా అంటే ఎందుకు చదువుతున్నామనే ప్రశ్న వేసుకోకుండా, నేను విద్యార్థిని, చదువుటే నా ధర్మము, చదివేస్తూ ఉండడం తపస్సు. నేను ఉపాధ్యాయుడనే అనుకుంటున్నాం కనుక పాఠం చెప్పేస్తూ ఉండడం నా ధర్మము, పాఠం చెప్పేస్తూ ఉండడం తపస్సు అంటే ఎలా ఉంటుంది? స్వాధ్యాయ ప్రవచనే ఏ వేతి నాకో మౌద్గల్య తద్ధి తపస్తద్ధి తప. చదువుకోవడం, చెప్పడం, ఇదే తపస్సు. ఇంకా వేరే తపస్సు ఏం లేదు. ఎందుకు చదువుకుంటున్నామంటే ఏమో, ఎందుకు చెప్తున్నామంటే ఏమో, అది ఏమో అనే ధోరణితోటి అంటే దానికి స్వధర్మము అనే మాటకి పర్యాయం. నిష్కారణము అంటే స్వధర్మమే నిష్కారణం. ఆ విధంగా తన కర్తవ్యాన్ని చేసుకుంటూ పోవడము అది తపస్సు. నేను ఎరుగుదును సైంటిస్టులను ఎరుగుతున్నాను, ల్యాబొరేటరీలో పనిచేసిన వాళ్ళు. వాళ్ళు ఈ తపస్సే చేసేవారండి. తపశ్శాలుడంటే వాళ్ళే, ఋషులంటే కూడా వాళ్ళే. ఎందుకంటే వాడు సత్యాన్ని కనుగొనేవాడు, అది ఋషి. అలాగా జీవితాన్ని ధారపోసి వర్క్ చేసేవారు, అది తపస్సు. ఎప్పుడు? ఈ గత 70 ఏళ్ల గవర్నమెంట్లో అసలు దేశభక్తి అనేది ఎక్కడా లేకుండా, సమాజ సేవ చేయాలనే దృష్టి లేకుండా, సొసైటీ అంతా కరప్ట్ అయిపోయి ఉన్న రోజుల్లో అలాగే చేసేవారు, అది తపస్సు. కాబట్టి తన ధర్మమును తాను ఎరింగి దానికి సమర్పణ అయిపోయి జీవించుట, అది తపస్సు. తపస్వధర్మవర్తిత్వం. ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉన్నారు? ప్రైవేట్ ఉద్యోగుల్ని వాళ్ళు కొరడా పెట్టి కొట్టి చేయిస్తారు. ఇంకా బెసిగేందుకు లేదు, కొరడాతో కొట్టడమే. కొరడ అంటే ఫిజికల్ కాదు, మానసికమైన కొరడ ఒకటి ఉంటుంది, దాన్ని జలిపిస్తూ ఉంటే వీళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కొంత దాంట్లో ఇమ్మర్స్ అయి పనిచేసిన పుణ్యాత్ములు ఉంటారు, వాళ్ళు తపస్యాలురే. వాళ్ళు ఎప్పుడూ తపస్సే. ప్రభుత్వంలో ఉంటూ తపస్సు. ల్యాబొరేటరీలు ఉండేవి, రీసెర్చ్ ల్యాబొరేటరీలు, దాంట్లో 50 మంది ఉద్యోగులు ఉండేవారు. సైంటిస్టులు 50 మంది ఉండేవారు. 50 మందిలో 40 మంది జీతాలు లెక్కేసుకోవడం, ఏదో కాలక్షేపం సైన్సు, ఏదో ఆడుతూ పడుతూ ఉండేవారు. ఆ 40లో 10 మంది అసలు ఏ పని చేసేవారు కాదు. ఓ 30 మంది మీడియాకర్గా ఇక్కడ అక్కడ పీకుతూ ఏదో చేసేవారు. ఇంకో 10 మంది ఉన్నారు చూడండి, వాళ్ళు జీవితాన్ని ధారపోసి రీసెర్చ్ చేసేవారు. వాడికి ప్రమోషన్ ఉండేవి కాదు, ఆ బాసు ప్రమోషన్ ఇవ్వడు వీడికి, వాడు ఇంకోటికి ఇచ్చుకుంటాడు ప్రమోషన్. డాంకీ సీనియారిటీ అని ఒకటి ఉంది, దాని ప్రకారంగా వస్తుంది ప్రమోషన్. వర్క్ చేసిన దాన్ని బట్టి రాదు. వీడికి ప్రమోషన్ వీడికి ఇవ్వడం తెలుసు, జీతం ఎంత వస్తుందో ఆ తక్కువ జీతం ఉంటుందని తెలుసు. అయినా కూడా ఆ వచ్చిన డబ్బుతో సంతోషపడిపోతూ సరళమైన జీవితాన్ని సాగిస్తూ ల్యాబొరేటరీలో ఆ సైన్స్కి కట్టుబడిపోయి సమర్పణ అయిపోయి ఉండేవారు. నాకే ఆశ్చర్యమేసేది, అయ్యి బాబాయ్ ఎంత కమిట్మెంట్ రా వీడి, కానీ జోహార్లు చేసేవాళ్ళం, అంత కష్టపడి పనిచేసేవారు. అది తపస్సు అంటే తపస్వధర్మవర్తిత్వం. కాబట్టి తన ధర్మము ఏమిటో తాను అర్థం చేసుకుని, అది పెద్ద కష్టమేం కాదు, స్వధర్మం అంటే ఏమిటని. ఈ స్వధర్మాన్ని కులంతో ముడిపెట్టకూడదు. ఏమంటే కుల వృత్తులు ఉన్నాయా ఇప్పుడు? ఇప్పటికీ నేను ఇంకోటి గమనించాను, నేను గమనించింది చెప్తున్నాను, మీరు అవునో కాదో చూసుకోండి. కన్వర్షన్ హింస, కన్వర్షన్ ఉండకూడదు, ఐ అగ్రీ. కానీ కన్వర్షన్ ఉండకూడదని రూఫ్ టాప్ నుంచి చెప్పి వాళ్ళందరూ కూడా డిస్క్రిమినేషన్ అని పాటిస్తున్నారు ఇప్పటికీ, ఈవెన్ టుడే. యథార్థంగా డిస్క్రిమినేషన్ లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు మహాపురుషులు, వాళ్ళు కన్వర్షన్ మీద అంతంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పుటలేదు. ఎవరైనా వెళ్ళి అడిగితే
అబ్బాయి కన్వర్షన్ ఉండకూడదండి, మన ధర్మంలో మనం ఉండాలి అంటారే తప్ప పెద్ద ప్రాజెక్ట్ కింద పెట్టి కన్వర్షన్ అని వ్యతిరేకించటం అది పని కింద పెట్టుకోలేదు వాళ్ళు. కన్వర్షన్ని వ్యతిరేకించటం పని కింద పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు డిస్క్రిమినేషన్ని పాటిస్తూనే ఉన్నారు ఇప్పటికీ, ఈవెన్ టుడే. అంటే ఏమిటి కన్వర్షన్ని వ్యతిరేకించడం? ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ హిందూ పాలిటిక్స్, నాట్ హిందూ ధర్మ. హిందూ పాలిటిక్స్లో చిన్న ఆస్పెక్ట్. డూ వీ నీడ్ హిందూ పాలిటిక్స్? అఫ్ కోర్స్ వీ నీడ్. వీ హ్యావ్ టు కౌంటర్ ది ఆపోజిట్ పాలిటిక్స్. దేర్ ఫోర్ సొసైటీలో ఆ మూమెంట్ ఉంటుంది, ఉండాలి. ఉండాలి కనుకనే ఉంది, లేకపోతే ఉండేది కాదు. అది ఈశ్వరుని యొక్క రచన అలా ఉన్నది. బట్ యాజ్ ఇండివిజువల్స్ వాట్ షుడ్ వీ డూ? మనం యాంటీ కన్వర్షన్ మూమెంట్లో ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలా, లేక వ్యక్తిగత జీవితంలో డిస్క్రిమినేషను భేదబుద్ధి లేకుండా జీవించాలా? మన ముందున్న మార్గం ఏమిటి? భేదబుద్ధి లేకుండా జీవించుటయే. కాబట్టి ఆ స్వధర్మ శబ్దమును వర్ణమునకు కులమునకు కనెక్షన్ ఇచ్చి, స్వ అంటే చాకలివాడు బట్టలు ఉతకవలను, మంగళవాడు క్షౌరకర్మను చేయవలను అని, అది అలాగ స్వ అనే అర్థం ఇప్పటికీ చెప్తున్నారు. అలాగా చాలా తప్పది. సాటి మానవుణ్ణి వాడి వర్క్ని తక్కువ చేసినట్టు అవుతోంది. కర్మ యొక్క పవిత్రతని గుర్తించని మహాదోషము దాని ఎందు వచ్చింది. చాలా తప్పది, అలాంటి అర్థం చెప్పకూడదు. తర్వాత కన్వర్షన్ ఈజ్ వైలెన్స్ అని అంటున్నారు. దేర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఇట్. కన్వర్షన్ వల్ల వైలెన్స్ వస్తుందని కాదు, కన్వర్షన్ ఈజ్ ది కాజ్ ఆఫ్ వైలెన్స్. ట్రూ, ఎందుకంటే కొంతమంది కన్వర్ట్ అయ్యారంటే రెండు వర్గాలే ఒకళ్ళని ఒళ్ళు తిట్టుకోవడం లాగా ఉంటుంది. కాబట్టి కన్వర్షన్ బ్రీడ్స్ వైలెన్స్. అలా కాదుగా, కన్వర్షన్ ఈజ్ వైలెన్స్ అంటున్నారుగా. అంటే ఏమిటి? అది మానసికముగా వైలెన్స్ అయి ఉంటుంది, మెంటల్గా అది వైలెన్స్ అవుతుంది అని నేను అనుకున్నా. కానీ ఒకళ్ళు అన్నారు మెంటల్ కాదండి, కన్వర్షన్ ఈజ్ వైలెన్స్. మళ్ళీ దాన్ని మీరు మెంటల్ని పెట్టద్దు. హింస ఏమిటి? మానస హింస కొనో హింస. నాకు అనిపించింది దట్ ఈజ్ ఎ బిట్ ఫార్ ఫెచ్డ్. ఏదో మానస హింసను, లేకపోతే కన్వర్షన్ బ్రీడ్స్ వైలెన్స్ కాబట్టి లక్షణ చేత కన్వర్షన్ వైలెన్స్కి తోటి సమానాధికరణ్యం చేయాలని ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ అలా అంటాం లేదు. ఇట్ ఈజ్ ఇండీడ్ ట్రూ, లిటరల్లీ ట్రూ అన్నట్టుగా అనుకుంటే సరే అనుకోవచ్చు. బట్ నాకేమనిపించిందంటే డిస్క్రిమినేషన్ ఈజ్ వైలెన్స్ అనిపించింది నాకు. ఎందుకంటే డిస్క్రిమినేట్ చేయడం ద్వారా మీరు ఎదుటివాడు రిలీజియస్ సెంటిమెంట్ మీద దెబ్బ కొడుతున్నారు. వాడికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? యాజ్ ఎ రిలీజియస్ పర్సన్ యు ఆర్ నాట్ పయస్ ఎనఫ్ అనే మెసేజ్ ఇవ్వడం. అది వాడికి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అది వైలెన్స్ కదా అది. అది యు ఆర్ హర్టింగ్ ది పర్సన్ వెరీ బ్యాడ్లీ. బ్రిటిష్ వాళ్ళ కాలంలో క్లబ్ ఉండేది. ఆ క్లబ్లో వైట్ పీపుల్కే ప్రవేశం, నాన్ వైట్ ప్రవేశం లేదు. నాన్ వైట్ అందరూ వర్కర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి పాస్ ఉండేది. ఆ పాస్ని బట్టి వాడు లోపల తుడిచేవాడు, గిన్నెలు తోమేవాడు, అలాంటి వాళ్ళకే ప్రవేశం. గేట్ కీపర్ ఈజ్ ఆల్సో నాన్ వైట్. బ్రిటిష్ వాళ్ళు అలా పాలించారు. మెంబర్ మటుకు వైట్ ఓన్లీ. అండ్ వీ ప్రొటెస్టెడ్ ఇట్. గాంధీ గారు వైట్స్ ఓన్లీ బోగీలోకి ప్రవేశించారు సౌత్ ఆఫ్రికాలో. హీ ప్రొటెస్టెడ్ ఇట్. వీఆర్ ఫాలోయింగ్ దాట్ టిల్ టుడే. కన్వర్ట్ అయిపోయారు. ఈ డిస్క్రిమినేషన్ మూలంగా కన్వర్ట్ అయిపోయారు చాలామంది. వెరీ అన్ఫార్చునేట్. అయినా కూడా మన వాళ్ళు కళ్ళు తెరవట్లేదు. ఇప్పటికీ స్వధర్మ శబ్దానికి తప్పర్థాన్నే చెప్తూ ఉన్నారు. అలాగంటే కులానికి మతానికి ముడిపెట్టి మీరు స్వధర్మ శబ్దానికి అర్థం చెప్పద్దు. అంచేతన నన్నెవరైనా స్వధర్మం అనగానేమే అని అడిగితే ఫలానాది స్వధర్మం అంటూ ఏముండదయ్యా,
అది సందర్భాన్ని బట్టి ఉంటుంది, ఆ మనిషిని బట్టి ఉంటుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, స్వధర్మం నువ్వు ఎదరవాడిని అడిగి తెలుసుకోవాల్సిన సమస్య ఏమీ లేదు, నీకది చక్కగా తెలుస్తూ ఉంటుంది. నీ ఇన్నర్ కాన్షియన్స్ని అడుగు, నన్ను అడుగుతూ వేటి వచ్చి నీ ఇన్నర్ కాన్షియన్స్ని అడుగు, నా ధర్మం ఏమి అని నువ్వు నీ లోపల అంతఃసాక్షిని అడుగు, అంతఃసాక్షి చెప్తుంది నా ధర్మం. నేను వాడు యూనివర్సిటీ స్టూడెంట్ అనుకోండి, నా ధర్మము కష్టపడి చదువుకుంటా అని చెప్తుంది అంతఃసాక్షి. కాబట్టి ఊళ్ళో వాళ్ళని అడగరు నా ధర్మం ఏమి అని. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారు, తెలుస్తుంది, దానికి స్వధర్మము అని పేరు. కాబట్టి నా ధర్మం ఏమిటండి, నా ధర్మం ఏమిటండి అని నువ్వు ఊళ్ళో వాళ్ళని అడగక్కర్లేదు. ఏదైనా విశేష ధర్మంలో సందేహం ఉంటే పెద్దలను అడగచ్చు. దీని గురించి ఈ సామాన్యమైన విషయం, ఇది సర్వసాధారణమైన విషయం, దీని గురించి ఊళ్ళో వాళ్ళని అడగక్కర్లేదు. కామన్ సెన్స్ అంటే ఏమిటండి అని అడిగినట్టు నీకు తెలుసు, నువ్వు దాన్ని పాటించుటం లేదు. జాగ్రత్త, పాటించు, అదే తపస్సు అవుతుంది. విద్యార్థులు కష్టపడి వ్యాకరణం చదువుకున్నారనుకోండి, అదే తపస్సు అవుతుంది. ఆయన ఎవరో గంటసేపు పాఠం చెప్తారంట, వీడి ఎండలో పడిపోతాడు ఆ పాఠానికి. మేము అలా పోయేవాళ్ళం, ఎండ అంటే వెన్నెల కింద ఉండేది. ఒకసారి నేను లైబ్రరీకి వెళ్ళాను, ఉంటికంటున్నారా, ఎలా వేసవికాలం మే నెలలో ఎలా ఉంటుంది, 1:30కి విశాఖపట్నంలో సంచి నిండా పుస్తకాలు వేసుకుని లైబ్రరీకి వెళ్ళాను, ఇవి రిటర్న్ చేయడం, ఇంకో పుస్తకాలు తెచ్చుకోవడం. సో అప్పుడు ఎవరో అడిగాడు, ఏమిట్రా ఈ ఎండలో ఈ నడక, ఏమిటి ఈ ప్రయాణం, నడిచి వెళ్ళాలి యూనివర్సిటీ లోపల నడకేక, అంతేది. స్వధర్మం అంటే అలాగే ఉంటుంది, తపస్సుది. ఎండైనా వానైనా కష్టమైనా నష్టమైనా స్వధర్మాన్ని అలాగే చేసుకుంటూ ఉండడం, దాన్ని మించిన తపస్సు లేదు. ఆ తపస్సు మనిషిని ఉద్ధరిస్తుంది, మోక్షానికి తీసుకుపోతుంది. కాబట్టి తపశ్శబ్దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. భోజనం మానేసి కూర్చుంటే తపస్సు అన్నది ఉపవాసము తపస్సా కదా. ఉపవాసం ఆరోగ్యానికి మంచిదండి. మీ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకున్నటకు ఉపవాసము చక్కని ఉపాయం. దానికి మీరు తపస్సు అనే స్టేటస్ ఇస్తే మంచిదే, ఆరోగ్యాన్ని నిలబెడుతోంది కాబట్టి అది కూడా తపస్సే అవుతుంది. ఈ అల్లరి చిల్లరి పనులు, కొంకి పనులు ఉంటాయి సరే, అవి తపస్సు కాదు. నీళ్లలో నిలబడి జపం చేశాను కాదండి, పార్వతి అల్లా తపస్సు చేశాను, అది కథయాదే. దాంట్లో ఉండే స్పిరిటే తీసుకోవాల్సి ఉంటుంది. తపస్వధర్మ వర్తిత్వం. ఇంక ఈ శమాధమ అనే పదాలు మీకు తరచుగా వస్తూ ఉంటాయి. వాటికి మోటా మోటాగా స్థూలంగా అర్థాలు ఫిక్స్ చేసి ఉన్నాయి. శమమనగా అంతరింద్రియ నిగ్రహము, దమమనగా బాహ్యేంద్రియ నిగ్రహము అని అన్ని సందర్భాల్లో అదే అర్థం చెప్తారని మీరు అనుకోనక్కర్లేదు. ఒకప్పుడు శమ ఒక్కటే చెప్పారనుకోండి, దమం చెప్పలేదనుకోండి, అప్పుడు శమంలో దమం ఇంక్లూడ్ అవుతుంది. దమము చెప్పి శమం చెప్పలేదనుకోండి, దమంలో శమం ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే మనస్సుకి బాహ్యేంద్రియాలకి తేడా ఏమిటి, ఏమీ లేదు. ఇంద్రియములు ఏవి, బయటకుంటే బాహ్య ఉంటే దమం అన్నారు, లోపల ఉన్నదానికి శమం అన్నారు. ఈ లోపల బయట తేడాని మీరు తీసి పక్కన పెడితే శమాదమ కలిసిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు గారిని దమం అంటే ఏమిటని అడిగాడు, శమ అంటే ఏమిటని తర్వాత అడుగుతాడు. ధర్మరాజు గారు ఏం చేశారంటే, ఈ బాహ్యేంద్రియముల స్థాయి నుంచి పైకి వెళ్ళిపోయి దమం అంటే మనస్సును నిగ్రహించుట అని అర్థం చెప్పేశారు. ఇంకా బాహ్యేంద్రియాల గురించి పట్టించుకోలేదు. అది కూడా బాగానే ఉంది. ఎందుకని, మనస్సును మీరు నిగ్రహించుకోగలిగితే ఇంకా బాహ్యేంద్రియాల గురించి మీరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, దే రిమైన్ ఇన్ గుడ్ షేప్. మనస్సు నిగ్రహించడం చేత కాని వాడు దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహంతో ఆరంభించవచ్చును. అందుకోసం వాటిని సెపరేట్గా చెప్పాము ఆ సందర్భంలో. ఇంకా ఒక స్థాయిలో ఈ బాహ్యేంద్రియ నిగ్రహాన్ని వదిలిపెట్టేయండి, మనస్సు నిగ్రహమే నిగ్రహము, దానికి దమం అని పేరు పెట్టాడు ఆయన. ఈ శమం అనేది మిగిలి ఉంటుంది, అంటే ఇంకా ఎక్కువ మీనింగ్ ఏదో శమానికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి కహ దమహ అనే ప్రశ్నకు
కోదమశ్చ ప్రకీర్తితః ఇన మనసో దమనం దమః అని చెప్పినాడు. దీన్ని అర్థం చేసుకునే ఉపాయం పద్ధతి ఒకటి గలదు. మన జీవితంలో ఉన్న శోకములు భయములు అంటే మొత్తం మీద సంసారమంతా కూడా మనస్సు చేత రచించబడినదియే అని వీడు అర్థం చేసుకోవాలి. తర్వాత అది కొంతవరకు తెలుగ్గానే ఉంది, అర్థం చేసుకోవచ్చు, కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. దాని పై మాట ఒకటి చెప్తా, మీరు లైఫ్ అని అంటున్నారుగా, జీవితము, మానవ జీవితము, నా జీవితము అని అంటున్నారుగా. ఎప్పుడు ప్రారంభమైంది ఈ జీవితం? నా జీవితం ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు మొదలవడం అంటే 5వ ఏటో 6వ ఏటో 7వ ఏటో మొదలైంది. ఆటోబయోగ్రఫీ రాసిన వాడు ఎలా మొదలు పెడతాడు? నేను అమ్మఒడిలో కూర్చుని పాలు తాగుచుంటిని అని మొదలు పెడతాడా? మొదలు పెట్టాడు. ఎందుకంటే వాడప్పుడు సెల్ఫ్ కాన్షియస్ కానే కాదు. మేము ప్రైమరీ స్కూల్కి వెళ్ళుచుంటే చలిదన్నం తిని ప్రైమరీ స్కూల్కి రోజు వెళ్ళేవాళ్ళము, నడిచి వెళ్ళేవాళ్ళము, కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావు. అది ఆటోబయోగ్రఫీ. అంటే వాడు వయస్సు ఎంత వచ్చిందనమాట? 6వ 7వ వచ్చింది. 7 అనుకోండి పోనీ, 7కి మొదలవుతుంది ఆటోబయోగ్రఫీ. మీకు గుర్తుంటుంది ఆ వయస్సులో మీరు చేసిన పనులు. ఎప్పుడు పూర్తవుతుంది? నేను ఇంకా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మంత్రం తిప్పి పక్కన పెట్టారు, అక్కడ పూర్తవుతుందా? అక్కడ పూర్తవుతుంది. ఎందుకంటే అప్పుడు కూర్చుని ఆటోబయోగ్రఫీ అని రాస్తాడు వీడు. ఎప్పుడు ఆటోబయోగ్రఫీ ఎక్కడ పూర్తవుతుంది? నేను ఫలానా అవార్డు పుచ్చుకున్నాను, ఇప్పుడు రిటైర్ అయ్యి విశ్రాంతిగా ఉంటున్నాను అంటూ ఏదో పూర్తవుతుంది. తర్వాత రోగం వచ్చి వీడు పోతాడు, అది ఆటోబయోగ్రఫీలోకి రాదు. బయోగ్రఫీ రాసిన వాడు పెట్టాలి దాన్ని. ఈ మధ్యన ఉన్న దాని పేరు జీవితము, లైఫ్, మై లైఫ్. ఈ మై లైఫ్ గురించి లోకంలో చాలామంది తెలుసుకోని విషయము, ఈ ఆచార్యులు కూడా చెప్పని విషయము ఒకటి కలదు. వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకి తెలియదు. తెలియదండి, దే డోంట్ నో. కాదండి, వాళ్ళు పండితులు, వాళ్ళకి చాలా విషయాలు తెలుసు, ఇది తెలియదు. అన్నీ అందరికీ తెలియక్కర్లేదు, చాలా విషయాలు తెలుసు, అన్నీ అందరికీ తెలియవు. దిస్ ఆల్ ఆర్ నన్ సైకాలజీ తప్పు. ఇప్పుడు పీఠాధిపతి ఉన్నారనుకోండి, ఆయనకి అన్నీ తెలుసు, తెలియవు. ఆయనకి అన్నీ తెలియవు, ఏవో కొన్ని తెలుసు, కాదు చాలా తెలుసు, అయితే తెలుసు ఉండొచ్చు, చాలా కూడా తెలుసు ఉండొచ్చు. నీకు తెలుసు చాలాను, పోలేండి ఆయనకి చాలా తెలుసు, కానీ అన్నీ తెలియవు. ఆయనకి తెలియని వాటిల్లో ఇదొకటి. ఏమిటది? లైఫ్ అని మీరు ఏదైతే అంటున్నారో అది దేని నుండి నిర్మాణమైనది అన్నట్లయితే, వీడు కిందకి పైకి చూసి ప్రారబ్ధకర్మ, దేవుడు, దెయ్యము అంటూ ఏవేవో చెప్తాడు. ఇట్ ఈజ్ ఎంటైర్లీ ద మూమెంట్ ఆఫ్ మైండ్. అది ఇది మీరు తెలుసుకోగలిగితే దట్స్ ఎ బిగ్ థింగ్, బిగ్ రివల్యూషన్. అంటే ఏమిటి, నేను యూనివర్సిటీ వెళ్ళాను, డిగ్రీ సంపాదించాను, మైండే అది. తర్వాత అమ్మాయిని పెళ్ళాడాను, అది మైండే. ఓ కొడుకుని కన్నాను, కూతుర్ని కన్నాను, అది మైండే. వాళ్ళని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను, అది మైండే. నేను సన్యాసం తీసుకున్నాను, అది మైండే. గురు శుశ్రూష చేశాను, అది మైండే. వేదాంతం చదువుతున్నాను, మైండే. వ్యాకరణం చదువుతున్నాను, మైండే. నాకేదో అవార్డు వచ్చింది, దట్ ఈజ్ ఆల్సో మైండ్. నేను ముసలివాడిని అయిపోయాను, మైండ్. ఇంకెప్పుడో పోతాను, మైండ్. పోతున్నాను, మైండ్. పోయాను, మైండ్. అంత మైండే, మైండ్ తప్ప ఇంకేది కాదు. అటు మైండ్కి అవతల ఉన్న ఆత్మకి దీంతో దేంతో సంబంధం లేదు, మైండ్కి యువతల ఉన్న దేహము జగత్తుకి దీంతో సంబంధం లేదు. ఎందుకంటే ఇవన్నీ జడములు. మనస్సు కూడా జడమే, కానీ చైతన్య ప్రకాశము గలది, ఆ తేడా ఉంది దాంట్లో. అంత మైండే.
ఇప్పుడు మనం విశ్రాంతిగా ఉన్నాము, మైండ్ బాగా అలసిపోతూ ఉన్నాము, అది మైండే. మనకి సుఖంగా ఉంది ఇప్పుడు మైండ్. సుఖాలు లేవండి, దుఃఖమేనండి, ఈ సంసారంలో సుఖమే ఉంది, అది కూడా మైండే. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. ఓ పాట వినేవాడిని నేను, లతా మంగేష్కర్, మన హీ ఈశ్వర్, మన హీ భజన. అదే భజన, దాంట్లో మనస్సు గురించి చెప్పి భజన అంటే రాముడు గురించో కృష్ణుడి గురించో చెప్పే భజన కాదు, మనస్సు మీద మన దర్పణ. వినలేదా మీరు? మన హీ సబ్కుచ్, మన హీ దేవత, మన హీ ఈశ్వర, మన హీ సబ్కుచ్, మన జో చాహే ఓ హీ హోతా హే అంటూ ఏదో పాట. చాలా చక్కటి ట్యూన్లో పాడింది ఆవిడ, లతా మంగేష్కర్ ఎవరో పాడారు. వినలేదా మీరు? అయ్యో, హిందీ సినిమాలో వస్తుంది. వహీద రహమాన్ పాడుతుంది పాత సినిమాలు. ఇప్పుడు అమ్మాయిలు ఈ యాక్టర్ లెవెల్లో కూడా నాకు తెలియదు, అప్పటి మాట నేను చెప్తున్నాను. కాబట్టి మనస్సే సర్వము. ఇది మీకు తెలిసిందనుకోండి, ఇదంతా మనస్సే అని తెలిసిందనుకోండి, ఆ మనస్సు మీ వశం అవుతుంది. ఆ పవర్ ఆఫ్ నాలెడ్జ్ అలాంటిది, ఆ మనస్సు మీ వశం అవుతుంది. దానికే దమ్మము అని పేరు. అదే ఇప్పుడు అమెరికా వెళ్ళాలి, కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అక్కడి నుంచి టికెట్ రాలేదు, వీళ్ళు వద్దన్నారు, వాళ్ళు రమ్మన్నారు, ఇదంతా ఏమిటనుకుంటున్నారు మీరు? మనస్సు, ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ మనస్, ఆల్ ఆఫ్ ఇట్. అక్కడ శివానందాశ్రమంలో క్లాస్ ఉంది, అది బాగానే నడుస్తుంది, ఆ రెండో క్లాస్ మాత్రం సరిగ్గా నడవట్లేదు, వాళ్ళు సరిగ్గా వింటలేదు, వీళ్ళు ఇదంతా ఏమిటనుకుంటున్నారు? ఇదంతా ఇదంతా మనస్సు. శాంభవి అపార్ట్మెంట్ పద్మనాభ నగర్ ఈ మధ్యకాలంలో చాలా కష్మలంగా తయారైంది, క్లీన్ చేస్తే బాగుండును. వాట్ ఈజ్ ఆల్ దాట్? మైండ్. ఎండలు బాగా కాస్తున్నాయి, వర్షాలు పడితే బాగుండును. వాట్ డూ యూ థింక్ ఇట్ దట్ ఈస్ మైండ్? ది హోల్ బ్లెస్డ్ థింగ్ ఈజ్ మైండ్. మైండ్ తప్ప ఇంకేది లేదు. మహామాయ జగత్తుకి మూల ఉపాదానం మహామాయ, దట్ ఈస్ ది మైండ్. ఆత్మ చైతన్యానికి దాంతో సంబంధమే లేదు అసలు. అది అవిక్రీయము, స్పేస్. అది వెదర్ అంతా వేరే, స్పేస్ వెర్సెస్ వెదర్. ఈ సత్యాన్ని బాగా వంట పట్టించుకుంటే మీ మనస్సు మిమ్మల్ని మోసం చేయలేదు, మీకు చెప్పు చేతుల్లో పడి ఉంటుంది, మిమ్మల్ని సర్వ్ చేస్తుంది, మీకు కుక్కలాగా పనిచేసి సేవ చేస్తుంది మనస్సు. దానికి దమము అని పేరు. కాబట్టి నేను దమశబ్దానికి వ్యాఖ్య, అది ఏమిటో చెప్పాను, అది ఎలాగో కూడా చెప్పేశాను. ఎలాగంటే బై నాలెడ్జ్ చెప్ప, బై నోయింగ్, దెర్ ఇస్ నో ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. దీంట్లో రహస్యం చెప్పంటారా మీకు? యోగులు ఈ సత్యాన్ని గ్రహించారు. ఇప్పుడు నేను చెప్పానే ఆల్ ఈజ్ మైండ్ అని నేను చెప్పానే, దీన్ని పతంజలి మహర్షి పట్టుకున్నాడు, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని పట్టుకున్నాడు ఆయన. అంచేతనే పతంజలి మహర్షి అక్కడ వైకుంఠం, ఇక్కడ కైలాసం, ఆ దేవుడికి నాలుగు చేతులు, ఈ దేవుడికి మూడు కళ్ళు, ఇదేమీ పెట్టలేదు ఆయన. అసలు ఈశ్వరుడు గురించి లిప్ సర్వీస్ చేశాడు. ఎందుకంటే కపిలుడు ఈశ్వరుణ్ణి తోసిపుచ్చేస్తే ఈశ్వరుణ్ణి తోసేయకురా, అట్టిబెట్టి ఈశ్వరుణ్ణి, అంటే ఈశ్వరుణ్ణి ఎలా పెట్టమంటావు అంటే ఆయన ఏదో సూత్రం చెప్పి ఇలా పెట్టుకో ఈశ్వరుణ్ణి అని చెప్పేసి వదిలేశాడు. వెరాజ్ మనస్సే సర్వము అని మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. అంటే మీరని ఈశ్వరుడు కూడా మనస్సులో అంతర్భాగంగా ఉంటాడు. కాల్డ్ కాన్సెప్చువల్ ఈశ్వర. అంచేతనే ఈశ్వర బోర్న్ ఆఫ్ థాట్. ఓ మహాత్ముడు చెప్పాడు, నాకు స్టన్నింగ్ రెవల్యూషన్ లాగా అయిపోయింది. చంద్రుడి మీద మనిషిని నిలబెట్టింది ఎవరు? మనస్సు. 150 అంతస్తుల బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ని కట్టింది ఎవరు? మనస్సు. అబ్బా మనస్సు ఇంత గొప్పదా? అవును.
అయితే మనస్సు ఇంకా గొప్పది, మీరు గమనించలేదేమో, వీటికంటే గొప్పది. ఏమిటై ఉంటుంది వీటికంటే గొప్పది, ఏమిటై ఉంటుంది మనస్సు అని నేను అనుకుంటుంటే ఆయన చెప్పాడు. రిలిజియన్ని సృష్టించింది మనస్సు అని చెప్పాడు. మీ మనస్సు కాకపోవచ్చు, మీకు అని తిరుగుతాటం లేదని నాకు తెలుసు. ద మైండ్ క్రియేటెడ్ ద రిలిజియన్, జనరల్లీ కలెక్టివ్ మైండ్. అంటే నలుగురు ముందు, ఇప్పుడు బాబా గారు అక్కడ ఉండేవారు, ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు ఒకడు. ముస్లిమ్స్ ఆయనకి సేవ చేయరు, ఎందుకంటే ఆయన ఏదో దీపం పెట్టడం ఇది ఏది అన్నాడు అని చేత. దో హీజ్ ఎ ముస్లిం, ద రెగ్యులర్ ముస్లిమ్స్ డోంట్ గో నియర్ హిమ్ బికాజ్ ఏ దీపం అవి పెట్టాడు. ముస్లిం అయినా కూడా పెద్ద మనస్సుతో స్వీకరించేటువంటి ఆ ఔదార్యం హిందువులకు కలదు. అంచేత హిందువులు ఏం చేశారు, అక్కడ ఉన్నవాళ్ళు దీపం పెడుతున్నాడు కాబట్టి, సత్పురుషుడు సాధుపురుషుడు భిక్ష చేసుకు బతుకుతున్నాడు కాబట్టి, హీఈస్ ఎ పయస్ పర్సన్. హీ మే నాట్ బిలాంగ్ టు అవర్ రిలిజియన్ బట్ హీఈస్ ఎ పయస్ పర్సన్. ఎక్కడెక్కడ ఆ ఆధ్యాత్మికత, ఆ తాత్వికత గలదో, ఆ పవిత్రత గలదో, అదే మన ధర్మం అంటే ఇంకా వేరే ఏముంటుంది అని వీళ్ళు అడాప్ట్ చేసేసారు. అడాప్ట్ చేసి ఆయన నువ్వు దేవుడి కింద తయారు చేసి పెట్టారు. ఎవరు చేశారు? హిందూ మైండ్ హ్యాస్ మేడ్ ఇట్. అండ్ దెన్ తర్వాత ఇంకో నలుగురు జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి మాకు రైల్వే స్టేషన్లో దిగేప్పటికి జట్కా బండి లేదండి. అప్పుడు జట్కా సడన్గా ఎవడో తోలుకొచ్చాడు, మేము ఎక్కేసి వచ్చేసాం ఊళ్ళోకి. తర్వాత ఆ జట్కా చూద్దామంటే కనపడలేదు, అది విడిపోయిందో మాయమైపోయింది, అది బాబాగారే ఆ జట్కా తోలుకొచ్చారు అని ఒకడు కథ రాశాడు. అది గురు చరిత్రలో కథే చెప్తున్నాను నేను అని ఒకటి కథ అది. ఇంకొకటి కథ ఒకటి, కామగొట్టి వారి మీద ఒక పుస్తకం ఒకటి వచ్చింది, ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలు. మా అనుభవములు, మా అనుభవంలో ఎన్ని మహిమలు ఉన్నాయి? 30 మహిమలు ఉన్నాయి. అంటే ఎన్ని మైండ్స్ ఉన్నాయన్నమాట? 30 మైండ్స్ ఉన్నాయి. 30 మైండ్స్ కలిపి 30 మహిమలని కల్పించి ఒక దేవుణ్ణి కల్పించడం అయినది. ఆ దేవుడు మనస్సు నుంచి వచ్చాడు. ఇప్పుడు బాబా గారు దేవుడని దేవాలయాలు అవి కడుతున్నారు, ఆల్ దట్ రిలిజియన్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ ది మైండ్. రాముడు రిలిజియన్ అలాగే వచ్చింది, కృష్ణుడు రిలిజియన్ అలాగే వచ్చింది, క్రిస్టియానిటీ ఆల్సో అలాగే వచ్చింది, బుద్ధిజం కూడా అలాగే వచ్చింది. మైండ్, మైండ్ క్రియేట్స్ రిలిజియన్. దట్ ఈస్ ది జెనిత్ ఆఫ్ ది పవర్ ఆఫ్ మైండ్. చంద్రుడి మీదకి వెళ్ళడం కంటే కూడా గొప్పదండి ఇది. ఒక రిలిజియన్ను సృష్టించి కొన్ని లక్షల మైండ్లని గుప్పిట్లో పెట్టుకునేటువంటి ఒక సిస్టమ్ని మైండ్ క్రియేట్ చేసిందంటే, యు లుక్ అట్ దట్ పవర్ ఆఫ్ దట్ మైండ్. సడన్గా ఒకటి కనిపిస్తుంది, నేనే దేవుణ్ణి అనిపిస్తుంది. వాడు చాలా ఎనర్జెటిక్ పర్సన్ అయ్యి ఉంటాడు, ఎందుకంటే ఫాల్స్హుడ్లో ఆ ఎనర్జీ ఉంది, ఆ రజోగుణంలో ఆ ఎనర్జీ ఉంది. వాడు ఏదో మహిమలో అవి ప్రదర్శించడం ప్రారంభిస్తాడు, చుట్టూ చేరిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం ప్రారంభిస్తాడు. ఇట్స్ ఏ 24/7 జాబ్ పొలిటీషియన్స్ లాగా. ఆ చుట్టూ చేరిన ఈ క్రెడ్యులస్ పీపుల్ ఉంటారు, ఆలోచించడం మానేసి తొంబంతా చేరతారు. ఒక గొర్రెల మంద తయారవుతుంది, ఆ గొర్రెల మందని కాపలా కాస్తూ ఉండాలి. ఇట్ రిక్వైర్స్ 24/7 ఎఫర్ట్. మాటలు కాదు, నేను దేవుణ్ణని ఆ మాటను నిలబెట్టడానికి వాడు ఒక జీవితకాలం వాడు కష్టపడాలి. కష్టపడిన తర్వాత హాస్పిటల్లో పడతాడు వెళ్ళి. అదంతా మనస్సు. ఇట్ ఈస్ ది మైండ్, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మైండ్. పవర్, మైండ్కి అంత పవర్ ఉంటే నా జీవితమును శాసించేది మైండే. నేను ఏది జీవితం అనుకుంటున్నానో దాన్ని మైండే శాసిస్తుంది. ఇదంతా మైండ్ అంటే ఇదంతా మైండ్ తప్ప వేరే ఏమీ లేదు అని మీరు తెలుసుకోగలిగితే, దాని మీద మీరు కాంటెంప్లేట్ చేయగలిగితే ఆ మనస్సు మీకు విషమవుతుంది. అప్పుడు ఆ మనస్సు చేసేటువంటి చేష్టలకు మీరు బానిస కాకుండా ఉంటారు. మనస్సు వేసే ట్రిక్కులు మిమ్మల్ని గోతులో పడేయకుండా ఉంటారు. మీరు మీరు మనస్సుపై మాస్టరీని సాధించగలుగుతారు. దానికి దమము అని పేరు. ఊరికే దమం అని ఈయన ప్రశ్న అడిగాడు, ఆయన చెప్పాడని మేము ముందుకు వెళ్ళడం కాదు, దాని సారమేమిటో తెలియాలి. తర్వాత క్షమ, ఇదండి క్షమ. వీళ్ళు తపస్సు అన్నారు చూసారా,
అది క్షమ. ద్వంద్వ సహిష్ణుత్వం, దాన్ని తపస్సులో పెట్టారు వీళ్ళు, దాన్ని క్షమలో పెట్టాలి. ఒక 6 మాసాలు డెంటల్ వర్క్లో నేను పడ్డ క్షమ ఇంత అంతా కాదు, అలాగా దాన్ని సహిస్తూ అది ఇంకా అప్పుడే ఓ కొలికి రాలేదు, అలా దాన్ని ఇంకా సహించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది, ఇంకా ఏదో ఇష్యూస్ని లేవనెత్తుతూనే ఉంటుంది. బట్ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే నాట్ ఆన్ ఎ డైలీ బేసిస్, అట్లీస్ట్ ఐ క్లియర్లీ రిమెంబర్ 4 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ యు ఆర్ లయింగ్ డౌన్ ఫర్ 2 అవర్స్, హైలీ సెడేటెడ్, అబ్బా వెరీ పెయిన్ఫుల్. దాన్ని దాని గురించి కంప్లైంట్ చేయలేదు కదా, ఇప్పుడు కూడా నేను కంప్లైంట్ చేయట్లేదు. ఉడికే ద్వంద్వం అంటే ఏమిటో ఉడికే దృష్టాంతంగా చెప్పాను. దాన్ని అలాగే సహించడం కాదు, సహిష్ణుత్వము, సహించే లక్షణం వీడికి వంట పట్టేయడం, అలా పడి ఉండడం. ఇంకా నా వల్ల కాదనుకోండి, ఇంతవరకు ఏదో సహించింది ఏదో సహించాలో, దాన్ని తపస్సు అనరు. పళ్ళు బాగు చేయించుకుంటే తపస్సు ఎలా అవుతుంది? అది తపస్సు, తపస్సు వేరు, పాఠం చెప్తే తపస్సు, పళ్ళు కట్టించుకుంటే తపస్సు అవుతుంది, క్షమ అవుతుంది. క్షమా ద్వంద్వ సహిష్ణుత్వం. ఇంకో మాట చెప్తాను, నా గురించి చెప్పాను తప్పు, అలాగా తప్పుగా అనుకోకండి. ఇప్పుడు మీరందరూ ఈ ఎండను సహించుటలేదు, నేను చూస్తున్నానుగా ఎండలు ఎలా ఉన్నాయి. మీరందరూ ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా? లేదు కదా, అలాగే సహిస్తున్నారు, పాఠాలకు వస్తున్నారు, వెళ్తున్నారు. ఎండలు అప్పుడప్పుడు ఎప్పుడైనా మాట వరుసగా ఎండలు బాగా గట్టిగా కాస్తున్నాయి అని నేనంటే తలకాయ ఊపుతున్నారు తప్ప, నిన్న మొన్న ఏమి ఎండలు, టెరిఫిక్. నిన్న టెంపరేచర్లు బాగా ఎక్కువ ఉండాలి, 40s దాకా ఉండాలి. వర్షం పడిన తర్వాత మిసలు తగ్గుండొచ్చు, మొన్న నిన్న 44 43 టచ్ అయి ఉంటుందా? ఇజ్ ఇట్ సో? మనం దాన్ని సహిస్తున్నాం కదా. నాకు సెంట్రల్ ఎయిర్ కండిషన్ కావాలని మనం అంటున్నామా? అంటలేదు. ఏదో ఫ్యాన్ వేసుకుని కాలక్షేపం చేస్తున్నాం. ఇప్పుడు ఫ్యాన్ ఉంటాయి, ఒకప్పుడు ఫ్యాన్ కూడా ఉండేది కాదు. మా ఊళ్ళో ఒక ఫ్యాన్ ఉండేది, మాకు తెలుసున్న ఇళ్లలో ఒక ఆయన ఇంట్లో, అంటే కరెంటు అందరి ఇళ్లలో ఉండేది కాదు, ఎవరో కరెంటు ఉన్న ఇళ్ళు, వారి సుబ్బన్న గారి ఇంట్లో కరెంటు, బుల్లయ్య గారి ఇంట్లో కరెంటు, అలా లెక్క పెట్టడం. మా ఇంట్లో ఉండేది కదా కరెంటు, వాళ్ళ ఇంట్లో ఉండేది. మా ఇంట్లో కరెంటు పెట్టుకోవాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు. ఐ డోంట్ నో వై. వాళ్ళ ఇంట్లో ఉంది కరెంటు, కరెంటు వచ్చిన 5-6 ఏళ్ళ దాకా కూడా వీళ్ళకి ఆలోచన లేదు. వీళ్ళు కృష్ణాయిల దీపాలతోటే అలాగే బతికేశారు. ఫ్యాన్ ఉండదు, దోమలు ఉంటాయి. ఒక్క ఫ్యాన్ ఉండేది, ఆ ఫ్యాన్ కింద బల్ల ఉండేది, బల్ల, నాట్ బెడ్, బల్ల. మా నాన్నగారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నడిచి వెళ్ళి ఆ బల్ల మీద పడుకుని వచ్చేవారు. వాళ్ళతో ఆయనకి స్నేహం ఉండేది. శాస్త్రి గారు, మీరు రండి ఇక్కడ ఫ్యాన్ కింద వేడిగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోండి అని అనేవారు వాళ్ళు. ఈయన వెళ్ళి ఆ బల్ల మీద పడుకుని, పోనీ ఆ బల్ల మీద ఓ చాపో బొంతో బరకమో వేయాలా? వాళ్ళు వేసేవాళ్ళు కాదు. ఈయనకి అక్కర్లేకపోయేది. తలగడ ఇచ్చారా? నాకు ఆలోచిస్తే వాళ్ళు ఇవ్వలేదని గుర్తు నాకు. ఈయనకి అక్కర్లేకపోయింది, అలాగే పడుకోవడం లేకపోతే ఇలా పడుకోవడం ఆ ఫ్యాన్ కింద. దట్ వాస్ ది లగ్జరీ ఫర్ 1 అవర్. క్షమ. ఇప్పుడు మనం చేస్తున్నది పోనీ అంతలా అక్కర్లేకపోయినా ఓ రకంగా మనం కూడా క్షమను కలిగి ఉన్నాము. క్షమ ద్వంద్వ సహిష్ణుత్వం, శీతోష్ణములను సహించిపోయుట. సౌకర్యము అసౌకర్యము అని 2 ఉంటాయి, 2 సహించి వేయుట.
ఒకసారి నేను ఇక్కడ రైలు ఎక్కి విజయనగరం వెళ్ళాను. సౌకర్యమే ఉంటుంది, అసౌకర్యమే ఉంటుంది. కాకినాడలో గోదావరి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి ఇక్కడికి వచ్చారనుకోండి, దాంట్లో సౌకర్యమే ఉంటుంది. ఆ గౌతమి ఎక్స్ప్రెస్, ఆ బోగీలు అవి ఇంకా పట్టాల మీద నడుస్తున్నందుకు మనం భగవంతుణ్ణి కృతజ్ఞత చెప్పాలి. అసలు నన్ను అడిగితే ఆ భోగిలు ఏ మొక్కగా మొక్క విడిపోయి అది యాక్సిడెంట్ అయిపోయి మనందరం హాస్పిటల్లో ఉండాలి, అలా లేము. ఆ తెల్లారేపటికి ఇక్కడికి వచ్చాయి ఆ భోగిలు, కట్ కట్ ముందుకి వెనక్కి కొట్టేసుకుంటూ ఇలా ఇలా ఊగిపోతూ సిక్స్ డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి. ఆ భోగిలు అప్ అండ్ డౌన్ మూవ్ అవుతాయి, లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుతాయి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతాయి. సిక్స్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఎలాగైనా ఉంటారు మీ కారులో సిక్స్ డైరెక్షన్స్లో మూవ్ అయితే దిక్కుమాలిన కారు, ఆ కారు ఎక్కుతారా మీరు? గోదావరి గౌతమి ఎక్స్ప్రెస్ అంటే అలాగే ఉంటుంది. గోదావరి ఈజ్ బెటర్. ఆ గౌతమి ఎక్స్ప్రెస్లో సౌకర్యమే ఉంటుంది, అసౌకర్యమే ఉంటుంది. అయినా కూడా సంతోషంగా దాంట్లో ఎక్కి ఏదో అరటిపండో ఏదో తిని, పెరుగు అన్నమో అరటిపండో తిని నిద్ర పట్టకపోయినా దాని మీద అలా పడి ఉండి తెల్లారేపటికి వచ్చాం కదా. క్షమ, ఈ క్షమ ఉండాలి. లేకపోతే ఇంకా క్షమ లేకపోతే మిగిలింది కంప్లైనింగే ఉంటుంది. కంప్లైన్ చేసుకుంటూ కూర్చుంటే మనస్సు ఖేదమును పొందుతుంది. క్షమను పెట్టేసుకుంటే అది మనస్సుకి ఖేదము కలుగదు. క్షమను ఒక నోబుల్ వర్చ్యూ అని వర్ణించారు మహాత్ముడు. నోబుల్ వర్చ్యూ అంటే క్షమయే. మీరు కఠిన స్థితిని అనుకూలమైన స్థితిని సమానంగా స్వీకరించి ముఖ్యంగా సహించేయడం. అనుకూలమైన స్థితి ఉన్నప్పుడు ఊరికే ఐస్ అయిపోయి గెంతులు వేసేయకుండగా అప్పుడు కూడా కాముగా ఉండడం, కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా నోరు మూసుకుని కాముగా ఉండడం, సహించి వేయుట, దానిని క్షమ అంటారు. ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాను యుఎస్లో, చలిదేశం, ఓ రూమ్లో వాళ్ళు నాకు ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్కి బాత్రూమ్ అటాచ్డ్. నేను ఆ రూమ్లో ఉన్నాను, నాలుగు రోజులు ఉన్నాను. అక్కడ క్లాసెస్ అయిపోయాయి, వచ్చేసాను ఏదో ఊళ్ళో మిడ్ వెస్ట్లో. అప్పట్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు వెళ్ళట్లేదు. తర్వాత వారం రోజుల తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏమండి మీరున్న నాలుగు రోజుల్లోనూ ఆ బాత్రూంలో వేడినీళ్ళు వచ్చాయా అని అడిగారు. అది గెస్ట్ రూము, వాళ్ళు రోజు చూడరు. నేను వచ్చేసిన వారం రోజులకి వాళ్ళు వేడినీళ్ళు అక్కడ ఎందుకునో అవసరం వచ్చి ఆన్ చేశారు. వేడినీళ్ళు రాలేదు. వేడినీళ్ళు అదే ఇక్కడ వేడినీళ్ళు రావట్లేదు రాని వాళ్ళు ఇంకో రూమ్లోకి పోయి స్నానాలు అవి చేసుకున్నారు. అక్కడ వేడినీళ్ళు ఉంటాయి, ప్రతి ట్యాప్కి కోల్డ్ వాటర్ హాట్ వాటర్ ఉంటుంది. అప్పుడు సడన్గా వాళ్ళకి అవసరమైంది, వేరే లాస్ట్ వీక్ స్వామీజీ ఉన్నాడే ఇక్కడ, అప్పుడు వచ్చి ఉంటాయిలేండి, అప్పుడు వస్తే మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదురా? ఆయనకి ఇచ్చిన, ఆయన వచ్చిన రోజున టెస్ట్ చేశారా మీరు? ఎలా వెళ్ళారా టెస్ట్ చేశారా? అబ్బాయి టెస్ట్ ఏం చేయలేదండి, అంతటా వస్తుంది అక్కడా వస్తుంది అనుకున్నాం. పోనీ ఆయన్నే అడిగేస్తే పోతుంది కదా అని నన్ను అడిగారు. నేను రాలేదండి అని చెప్పాను. మరి ఉన్న విషయం ఏం చెప్తే వాళ్ళు బాగుచేయించుకుంటారు, తర్వాత ఇంకో గెస్ట్కి ఇస్తే మరో గెస్ట్కి అది మంచిగా ఉంటుంది. అప్పుడు ఎందుకునో వాళ్ళు నన్ను అడిగారు, నేను రాలేదండి అని చెప్పాను. పాపం వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, ఎందుకంటే బయట టెంపరేచరు 2-3 డిగ్రీస్ ఉంటుంది చలి. లోపల బయట ఉన్నంత, బయటైతే ప్రాణమైపోతుంది, అంత చలి ఉండదు, బట్ చలికాలం. అప్పుడు చన్నీటి స్నానం చాలా కఠినమైన విషయం. నాకు అప్పుడు ఓపిక ఉండేది. నేను 4 రోజులు కూడా చన్నీటి స్నానం చేశాను. చాలా కష్టం అని అనిపించింది నాకు. వచ్చేసిన తర్వాత నన్ను నేనే మెచ్చుకున్నాను, బాగానే చేసాం మనం, గగ్గోలు పెట్టకుండగా వాళ్ళతో మాట చెప్తే సరిపడుతుంది. తర్వాత వాళ్ళు నన్ను అన్నారు, మీరు మాట చెప్పుండాల్సిందే అని. నేను అన్నాను, నేను మొహమాట పడ్డానండి, అది పొరపాటు చేశారు మీరంటే. అవును అది పొరపాటే అని నేను అనుకున్నాను. అలా చేయక్కర్లేదు, ఓ మాట చెప్పేస్తే వాళ్ళు పాపం సెట్రాక్ట్ చేస్తారు. నేను అంతలా మొహమాట పడిపోనక్కర్లేదు, అది ఆ మొహమాటం కూడా తెలివి తక్కువయ్యే, అదేమీ క్వాలిఫికేషన్ కాదు. బట్ ఎండ్యూరెన్స్ ఈజ్ ఎ క్వాలిఫికేషన్. ఎండ్యూరెన్స్ ఈజ్ ఎ నోబుల్ వర్చ్యూ. అంచేతనే ఎండలను అలాగ సహించేయటం. వాటిని గురించి కంప్లైంట్, మన కువైట్ మిత్రులు ఉన్నారు, వాళ్ళు ఎండలను సహించేస్తారు.
నేను చూశానుగా అక్కడ ఎండలు, అబ్బో రూమ్లోంచి బయటికి తలుపు తీసుకుని బయటకు, లోపలంతా ఎయిర్ కండిషన్, తలుపు తీసుకుని బయటకు వచ్చి రోడ్డు దాటి కారు ఎక్కాలి, కారులో మళ్ళీ ఎయిర్ కండిషన్, కారు ఎయిర్ కండిషన్ ఆన్ చేసిన 2-3 నిమిషాలకి కొంచెం చల్లదనం తగులుతుంది. అంటే మీరు మొత్తం 2+2 4-5 మినిట్స్ మీకు వేడి ఎక్స్పోజర్ ఉంటుంది. బయట 50 డిగ్రీస్ ఉంటుంది, కారు లోపల 40 or 45 ఉంటుంది. మొత్తం మీద 50 డిగ్రీస్ to 40 డిగ్రీస్ మధ్యలో యు ఆర్ ఎక్స్పోజ్డ్ ఫర్ 4-5 మినిట్స్, విచ్ ఈస్ టఫ్, టఫ్, వెరీ టఫ్. మరి వాళ్ళందరూ సహించేస్తున్నారుగా, అది క్షమయే. మన మిత్రులు అంతటి ఎండ ఎరుగరు, ఎంతటి రాయలసీమైనా అంత ఎండ ఉండదు, సహిస్తూనే ఉన్నారుగా, క్షమయే. కాబట్టి మీకు అందరికీ క్షమ అనే సద్గుణము గలదు, దానిని గుర్తుపట్టి దాన్ని కొంచెం టోనప్ చేసుకుంటే, దాన్ని రిఫైన్ చేసుకుంటే, అంటే మూర్ఖంగా కష్టాన్ని సహిస్తూ పొందని అభిప్రాయం కాదు, ఆవశ్యకమైనప్పుడు ధైర్యంతో కంప్లైన్ అనే మాట లేకుండా, గగ్గోలు పెట్టకుండా, కంగారు పడకుండా సహించి వేయుట, అది ఒక నోబుల్ వర్చ్యూ. క్షమా ద్వంద్వ సహిష్ణుత్వం, దీనికి పతంజలి మహర్షి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. ఈ క్షమకు, ఈ క్షమా అనే గుణాన్ని అలవరుచుకోమన్నాడు. ఇందాక నేను పతంజలి గురించి మాట చెప్తూ మనస్సే సర్వము అని పతంజలి కనిపెట్టాడు, కానీ ఆ మనస్సును చంపేస్తే వదిలిపోతుందన్నాడు. అక్కడ పడింది పొరపాటు. మనస్సుని చంపేయడం కాదు సొల్యూషను, మనస్సును తెలుసుకోవడము సొల్యూషను, అది వేదాంతం. వేదాంతానికి యోగానికి అక్కడ వచ్చింది తేడా. మనస్సును అర్థం చేసుకోవటం వరకు బాగానే ఉంది, ఆ మనస్సును కనుక తొక్కు పెట్టేస్తే, చంపేస్తే, నిరోధం అంటే చంపడమే, చంపడమే. ఆత్మసంస్థం మనఃకృత్వ అని ఉంది గీతలో. ఓ టీకాగారుడు ఏం రాశాడో తెలిసిన, సంస్థా మృత్యు అని రాశాడు. ఆత్మని సంస్థ ఎస్య తత్ ఆత్మసంస్థం. అది సంస్థా శబ్దం ఆకారాంత స్త్రీలింగ శబ్దం, దానికి మృత్యు అని అర్థం. కాబట్టి ఈ మనస్సు వెళ్ళి ఆత్మయందు చస్తుంది, ఆ అర్థం వద్దండి. పతంజలికి మరీ దగ్గరికి వెళ్ళినట్టుగా ఉన్నది, ఆ అర్థం వద్దు. సంస్థ అంటే విలీనం ఒకట అని అర్థం చెప్పండి. ఎవరైనా పోయినప్పుడు కూడా విలీనమయ్యారు అమ్మని అనాలి, అంతేగాని విలీనమవుతున్నదాన్ని చచ్చింది అనకూడదు, భాషలో తేడా వస్తుంది. కాబట్టి పతంజలి భాష స్కీము అంత బాగులేవు. వైయాకరణలు వింటే వాళ్ళు ఇష్టపడటండి, వాళ్ళు అందరికీ ఏ ఎండగా ఒడుగు పట్టేస్తారు, పతంజలి మహాపురుషుడు అనేస్తారు. వీళ్ళకి అద్వైతం మీద శ్రద్ధ ఏమీ ఉండదుగా, వీళ్ళు అద్వైతులు కాదు, కట్టరు ద్వైతులు. మీరు ద్వైతపీఠానికి వెళ్తే వాళ్ళు చేసే పూజలో అవి చూస్తే దాని ఎందు కొంత అద్వైతం మీకు ఏమైనా కనపడచ్చు, కానీ ఈ అద్వైత పీఠానికి వెళ్తే అది కూడా కనపడదు. ఎమ్ఐ రైట్? అది ఎమ్ఐ టూ హార్ష్? మొత్తానికి వీళ్ళు ద్వైతులు, వీళ్ళు అద్వైతులు కాదు. వీళ్ళని పతంజలిలో ఉండే గుణాన్ని దోషాన్ని వీళ్ళు వీళ్ళ వల్ల వద్దది, వీళ్ళు అంత ఆలోచన చేయరు. మనస్సుని కరెక్ట్గా అర్థం చేసుకుని సొల్యూషన్ సరిగ్గా చెప్పలేదు ఆయన. సొల్యూషన్ వేదాంతులు సరిగ్గా చెప్పారు, మహాభారతం సరిగ్గా చెప్పింది. నువ్వు అర్థం చేసుకో మనస్సు, పరిశీలించు దాన్ని, వాచేయి, అది నీకు అధీనమవుతుంది, అది దమము అని చెప్పారు. ఇది క్షమ, కొంచెం ఫిజికల్ ఎండ్యూరెన్స్. ఇది నోబుల్ వర్చ్యూ. ఇంకొక గుణము మిగిలి ఉన్నది ఆ శ్లోకమునకు, హ్రీ హ్రీ రకార్య నివర్తనం. ఇది మళ్ళీ క్లాసులో చెప్పుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.